పురాణాలను మర్చిపోతున్నాం. కురుక్షేత్రం ఎక్కడో జరగడం లేదు. మన హృదయంలోనే నిరంతరం అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. ఆనాటి జాతి జీవన సంపదను గుర్తు చేసుకోవడం కోసం మైసభ ఘట్టాన్ని ప్రదర్శిస్తున్నాం. ధన్యవాదములు. స్వాగతం సుస్వాగతం సోదరా. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ధన్యవాదములు. ధర్మరాజా, ఏర్పాట్లు సబబుగా ఉన్నాయి. సోదరా భీమా, కౌరవరాజు గారికి మయసభను దృష్టిగాజింపు. అడిలోనే సోదరా, ఏమీ సుందర భవనము, ఎంత సౌందర్యముగా ఉన్నది. ఆహా, ఎంత చక్కగా తీర్చిదిద్దాడు ఆ మైబ్రహ్మ. ఈ భవనాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన మైబ్రహ్మ చాతుర్యం ఈ బ్రహ్మకు కానీ ఆ విశ్వబ్రహ్మకు కానీ లేదు లేదు లేదు. అయినను ఇలాంటి సుందర భవనము మాలాంటి మహోన్నత రాజులకు కాక ఇలాంటి తుచ్చ పాండవులకు ఉండుటయా అవమానం. మాకు ఎన్నైనా మహోన్నత భవనాలు ఉండి ఉండొచ్చు, కానీ ఇలాంటి సుందర భవనం వీళ్ళకుండుట నేను సహింపలేను. అయ్యారే, ఏమీ అవమానము. ఇచ్చట నేను ఇంకొక క్షణము కూడా ఉండదలచలేదు. వెంటనే ఇక్కడ మా రాజ్యానికి వెళ్ళిపోదలుచుచున్నాను. ఏమి సభామధ్యమును జలాశయమా? ఏమి వైపరీత్యము సూచిత మహో సౌందర్యంగా ఉన్నది. ఏమి ఈ జలాశయమును నేను కాలు మోపలేకపోవచ్చుంటిని? అయ్యారే, ఏమి వైపరీత్యము. ఇది కూడా అట్టిది బహు సుందరముగానున్నది. పాంచాలి పంచభద్రుత కరోరాజా సోదరా, అంతటి మహోన్నత రాజ్యానికి రాజు అయిన నీవే ఇట్టు పడిపోతివా? ఇదిగోండి పొడి వస్త్రములు ధరించుకున్నాము. వాయునందనా భీమా, ఏమా పొగరు. అయ్యారే, ఏమీ అవమానము, తల తీసేసినట్లున్నదే. నేను ఇంకొక క్షణం కూడా ఈ రాజ్యంలో ఉండదలచలేదు. ఏమీ అవమానము,
అయ్యారే ఇది నేను భరించలేను. ఆ నవ్వులే నాకు వినిపించుతున్నవే. పంచాలి పంచభద్రుక ఏమే ఏమేమి నీ ఉన్నత విటాట్టహాసము ఎంత హృదయం నిచ్చిన నువ్వు మునుపున రాక హృదయసరే మనం నీ పరిమాసారాన్ని నా కన్నబడిని ప్రయోగం చేస్తున్నవే. అహో క్షీరా వారాసింది రాక సుధాకర వరం సముత్పన్న మహోత్తమ క్షత్రియ భర్త ప్రభాల సామ్రాజ్య కౌరేయండినై నిజుభుజ వీర ప్రకంపతి సతసోదరులకు అగ్రజండినై పరమేశ్వర పాదాభృతి పరశురామ సద్గురు ప్రాప్త సస్యారస్తర భార్యని రాజైన మిత్రుండినై మానవనుడిని మనుగడ సాగించి నన్ను చూచి ఒక్క ఆడది పరిచాలిగ్గా పరువుతే పగులబడిన ఉంటాయా. అహో తన పతులతో తుల్యుడవు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహిణీధరం ప్రత్యక్త అయి లజ్జానుభక్తి అయి ఆ బందకి ఎట్టేలి సేవలి. అవునులే ఆ వయసు మాలిన బామకు ఏగ్గేమి సిగ్గేమి వంతు వంతున వత్సర పర్యంతము రెచ్చిన కనిపించుతూ గేలించు. ఆలి గేలి చేసిన మాత్రమున నేను ఎలా కడగడబడగలను. ఓరకొక్క ఉష్ణాంగ స్నానంతో మారెత్తి కూతుబడినా అని సరిపెట్టుకుందినా. ఈ లోకం ఏమనుకుండా ఉందినా. అయినను దుర్వ్యజమున సాగించి యాగమని తెలిసి తెలిసి నేనేలా రావాలి. వచ్చి దీనిపో నీరత్న శోభితమే సర్వత్రా సంశోభితమైన ఆ మయసభా భవనం మాకేళ విడిది కావాలి అని అనుకో. అన్న చిత్ర విచిత్ర లావణ నిలబడలో నీతిలాడు దిగ్రుక్షాపేక్ష మాకేళ కలగవాలి. కలిగినది పో సజీవ జలచర సంతాన వితాన కాలావాలముకు ఆ జలాశయమున మేమేళ కాలు మోపవాలి. మోపుదింపో ఆ జలాశయమున మా పాదపద్మం ఎలా అపభ్రం చెప్పవాలి. ఏ తత్ సమయమున ఆ పాతకి పాంచాలి ఎలా రావాలి వీక్షించాలి పరిహసించాలి. హా విధి హా విధి హత విధి ఆ జన్మ శత్రువులేని అనుమానించున్న బడబాను జ్వాలను దగ్గరనిచ్చినవి మామా. మమ్మల్ని సుముఖంగా చేసిన నీ విజ్ఞాన విశేష ఉపాధిక్యములు ఏమైనవి మామా. ఈ బ్రతుకోపలేక ఎలా జీవించాలి మామా. ఎంత అవమానము ఎంత అవమానము. ఇప్పుడేది కర్తవ్యం మొన్నటే మరణించుట పిస్సి. ఆడదాని మీద బ్రతుకోపలేక స్పరిత్యాగం దాగించాడన్న ఆపఖ్యాతి ఆపైన వేరొకటియా. ఇప్పుడేది కర్తవ్యం మొన్నటయా మరణించుటయా. సోదరా సుయోధన మయసభ విధ్వంసం ద్రౌపది వినాశనం. సోదరా మహాదాత ఈ అవమానం మీది కాదు మీ అవతారంతో మనిషినైన నాది. కర్ణ మనిషి లేదు మమత లేదు మానవత్వం లేదు. ఆ పాండవ కథలు మరిగించి మీ పాదాలు మమ్మించుతాడు. ఆ విషత్తుని అంట నానరేత ఆయన వంటి పాండవుని మీ మంచి మీద పెట్టుకోపోయి బాధితగా సమర్పిస్తాను. కానీ దీనివల్ల వచ్చి ప్రయోజనమే సుయోధన. వచ్చి మచ్చ మాసిపోవునా జరిగిన పరాభవం సమసిపో. కారణధర్ముడు మరణించిన చూవచ్చు స్వర్గ ప్రాప్తి భోగములు వారికి దక్కరాదు. కావున మీ అంచనా సరికాదు. జీవితంలో వారు చేసిన పరాభవానికి కృంగి కృషించిపోవాలి. మీకు బానిసలుగా ఉండవాలి. ఆడు ఏ ధర్మరాజు కానీ జ్యోధరి వ్యసనపరుడు. ఆ వ్యసనంతోనే వాడిని ఇక్కడికి రప్పించి పాచికలాడించి ఓడించి వాడి రాజ్యం కోల్పోయేలా చేసి వాడి భార్య అయిన పాంచాలిని వివస్త్రము చేసి మీ శతసోదరులందరూ కన్ముందు చేసుకోవాలి. ఇది కదా దెబ్బ. బళమేనా బళ పాంచాలి పంచభద్రుక చూస్తా మిమ్మల్ని అందరినీ మా బానిసలను చేస్తా. ధన్యవాదాలు.